నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమవిందు. నేను అనుశ్రీ. గ్రామీణ స్థాయిలో ఆరోగ్య వసతులను మరింత బలోపేతం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలోనే మొట్టమొదటిసారి ప్రతిష్టాత్మక ఫ్యామిలీ డాక్టర్ విధానానికి సీఎం జగన్ సర్కార్ శ్రీకారం చుట్టారు. గురువారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ రోజుల్లో వైద్యం ఎంత ఖరీదుగా మారిందో అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితిలో గ్రామీణ స్థాయిలో పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలందించేందుకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను ముందుకు తీసుకొచ్చింది ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ప్రతి కుటుంబాన్ని పర్యవేక్షిస్తూ ఓ ప్రభుత్వ డాక్టర్ అన్ని వేళలా అందుబాటులో ఉండడం, సిహెచ్ఓ, ఏఎన్ఎం ఆశాలతో కలిసి నెలలో నిర్దేశిత రోజుల్లో గ్రామాల్ని సందర్శించి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. ముఖ్యంగా కదల్లేని స్థితిలో ఉన్నవారి ఇంటికే వెళ్లి వైద్య సేవల్ని అందించడం వల్ల పేద ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. ఈ క్లినిక్ నిర్వహించడం, అలాగే అంగన్వాడీ సెంటర్కి ఫిజికల్ గా వెళ్లి పిల్లల్ని, అలాగే తల్లి మన బాలింతలను కానీ గర్భవతులను కానీ చూడడం, అలాగే మన స్కూల్స్లో పిల్లల్ని, అడాలసెంట్ గర్ల్స్ని చూడడం, వాళ్ళకి ఏదైనా కరెక్టివ్ మెడికేషన్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. గ్రామీణ స్థాయిలో పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం రూపొందించిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో అధికారికంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. అక్టోబర్ 21న ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం అంచెలంచెలుగా గ్రామీణ ప్రజల ఆదరణ పొందడంతో గురువారం నుంచి పూర్తి స్థాయిలో అమలు కానుంది. ప్రతి 2,500 మంది జనాభాకు 1 చొప్పున 10,032 వైఎస్ఆర్ రూరల్ హెల్త్ క్లినిక్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు మన పల్నాడు జిల్లా చిలుకలూరిపేట నియోజకవర్గంలో లింగంగుంట్ల గ్రామంలో రేపు ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయినటువంటి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇక్కడ లాంచ్ చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చిల్లూరుపేట నియోజకవర్గం లింగంగుంట్ల గ్రామంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి గారి రాక కోసము అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురుచూడటమనే జరుగుతా ఉంది. గ్రామీణ స్థాయిలో ఆరోగ్య వసతులను మరింత బలోపేతం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానం ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ లో భాగమైన డిజిటల్ ఆరోగ్య సేవలను ఫ్యామిలీ డాక్టర్కు అనుసంధానించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్లు నెలలో 2 సార్లు ఒక్కో గ్రామాన్ని సందర్శించి వైద్య సేవలు అందించనున్నారు. తెలంగాణలో 10th పేపర్ లీక్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి సంజయ్ని కరీంనగర్లో అరెస్ట్ చేసిన పోలీసులు ఉదయం అక్కడి నుంచి ఆయన బొమ్మల రామారం పిఎస్కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం పెంబర్తి మీదుగా పాలకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం హన్మకొండ కోర్టుకు తీసుకెళ్లారు. 2 గంటల పాటు సంజయ్ని అక్కడే ఉంచారు. అయితే కోర్టుకి సెలవు కావడంతో అక్కడి నుంచి హన్మకొండలోని జడ్జి నివాసానికి తీసుకొచ్చారు. బండి సంజయ్ అరెస్ట్కి సంబంధించి ఆధారాలను జడ్జి ముందు ఉంచారు. అలాగే సంజయ్ని 14 రోజుల పాటు రిమాండ్కి ఇవ్వాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి బండి సంజయ్కి 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు వెల్లడించారు. దీంతో బండి సంజయ్ను కరీంనగర్ తరలిస్తున్నారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు బీజేపీ కార్యాలయంలో. లైవ్ లో చూద్దాం. పక్కదారి పట్టించేటువంటి చర్యలు కేసీఆర్ గారికి వెనుతో పెట్టిన విద్య. అందులో ఈరోజు A1గా వరంగల్లో జరిగినటువంటి సంఘటనను, కమలాపూర్లో జరిగినటువంటి సంఘటనను కేసీఆర్ గారు మరొకసారి తెర మీదకి తెచ్చాడు. ఆయన టీఆర్ఎస్ని రద్దు చేసి బీఆర్ఎస్ పెట్టడం మీద ఒక కారణం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే. ఇంతవరకు ప్రజలకు ఎవరికి అర్థం కాలేదు ఎందుకు బీఆర్ఎస్ పెట్టారు. ఏ ఒక్కరు కూడా అర్థం చేసుకోలే, అర్థం కాలేదు. అంత మేధావులం కారు ప్రజలు.
ఈరోజు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పూర్తిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా మీరు ఎంత పెదేతున బాలును గోడ కొడితే అంతకంటే ఎక్కువ స్పీడులో బాల్ రిటర్న్ వస్తుంది అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు భారతీయ జనతా పార్టీని ఏ రకంగా అణిచివేయాలనుకుంటే అంతకంటే భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి శక్తిగా ఎదుగుతుంది మన 9 జిల్లాల్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను చైతన్యం చేసి గ్రామాలలో పట్టుకొని ఆ స్కూల్లో పేరెంట్స్ తో విద్యార్థులతో ఉండి అక్కడ ఉద్యోగం చేసేటువంటి ఉపాధ్యాయులు చాలా చైతన్యమైనటువంటి వాళ్ళు గ్రామాలలో ప్రజల చైతన్యం చేసేటువంటి కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు కీలకంగా పాత్ర పోషిస్తారు అటువంటి 9 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము అధికారపూర్వకంగా ఆఫీషియల్ గా బీఫామ్ ఇచ్చాము సపోర్టెడ్ క్యాండిడేట్ కూడా కాదు బండి సంజయ్ని అన్యాయంగా అరెస్ట్ చేశారంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కనీస సదుపాయాలు కల్పించలేదు అదే విధంగా ఒక టెర్రరిస్ట్ ని డీల్ చేసినట్టుగా బండి సంజయ్ని డీల్ చేశారు అని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు తప్పుదారి పట్టించే ప్రయత్నం ఇది ప్రభుత్వానికి సంబంధించి ఇష్యూస్ ని రైజ్ చేస్తున్నాం కాబట్టి అని విమర్శించారు లైవ్ చూసాం అయితే బండి సంజయ్ డైరెక్షన్ లోనే పేపర్ లీక్ వ్యవహారం అంతా నడిచింది అంటున్నారు వరంగల్ సిపి రంగనాథ్ పక్కా ప్లాన్ ప్రకారం పేపర్ ని షేర్ చేసినట్టు చెప్పుకొచ్చారు బండి సంజయ్ ఫోన్ లభ్యమైతే మరింత సమాచారం తెలుస్తుందన్నారు చాలా లీడర్స్ కి చేశారు చేసిన తర్వాత కూడా మేము వాళ్ళందరిని కూడా పెట్టట్లేదు ఇది జస్ట్ ఏదో హరాస్ చేయటం అనుకోలేదు కనుక బట్ ఎస్ ఇది తప్పకుండా బండి సంజయ్ గారు ఆయన డైరెక్షన్ మీద జరిగినటువంటిది ఇది బయటికి తీసుకొచ్చి దీన్ని మొత్తం విస్తృతంగా దీని అంతా కూడా లీకేజ్ ని మొత్తం కూడా టోటల్ గా మొత్తం అందరికీ దీన్ని పబ్లిసైజ్ చేసి ఇది ఈ లీకేజ్ అనేది అంటే యాక్చువల్ గా అది కాపీయింగ్ అంటారా లీకేజ్ అంటారా వాట్ ఎవర్ అది తీసుకుని దీని మొత్తం లీకేజ్ ని విస్తృతంగా పబ్లిక్ అందరి దృష్టిలో తీసుకెళ్లి ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేయాలనో లేకపోతే దీనికి ఒక రకమైనటువంటి అంటే ఒక పబ్లిక్ లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేటటువంటి విధంగా చేయాలనేటువంటి ఒక దురుద్దేశం అయితే స్పష్టంగా కనబడుతున్నట్టు మాకు ఇన్వెస్టిగేషన్ లో వస్తూ ఉన్నది మామూలుగా ఏదో వచ్చిన దాన్ని బట్టి ఇలా అనేది కూడా ఇంకా మన ఇన్వెస్టిగేషన్ లో కాల్ డేటా వస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ కాల్ డేటా అండ్ చార్ట్స్ టు బి రిట్రీవ్డ్ అన్నమాట ఉద్దేశపూర్వకంగానే బండి సంజయ్ని కుట్ర కేసులో ఇరికించారని ఆరోపించారు బీజేపీ నేత విజయశాంతి లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అవుతుందన్న భయంతో ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికే ఈ నాటకం ఆడుతున్నారన్నారు తెలంగాణలో దోచుకున్న డబ్బులు తీసుకెళ్లి ఇతర రాష్ట్రాల విపక్ష పార్టీలకు కేసీఆర్ ఇస్తున్నాడని విమర్శించారు విజయశాంతి కడుపుమంటతో అరెస్ట్ చేశారు సంబంధం లేని ఇష్యూని వచ్చి సంజయ్ గారికి 10th పరీక్ష ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది దానికిను ఎవరు కావాలని వాళ్ళు సోషల్ మీడియా గ్రూప్లో ఉన్నారు లేదా వాళ్ళు మీడియాలో ఉన్నారు వాళ్ళు సంజయ్ గారికి ఫోన్లు చేశారు వాళ్ళు సంజయ్ గారి ఫ్రెండ్స్ దాని గురించే ఈ సంజయ్ గారు చేయించారని ఒక కథ మీరు సృష్టించారు దానికి దీనికి మాకు సంబంధం లేదు సో ప్రతి దాంట్లో లీకేజ్ మీరే ఉంటున్నారు మీరు చేసే ప్రతి ఒక్కొక్క తప్పు కప్పిపుచ్చుకోవడానికి కొత్తది ఒక నాటకం తెర మీదకి తీసుకొస్తారు కవిత లిక్కర్ స్కామ్ని కప్పిపుచ్చుకోవడానికి మొన్న లీకేజ్ తీసుకొచ్చారు ఇవాళ మొత్తం ప్రపంచంలో కేసీఆర్ ఫండింగ్ చేయబోతున్నాడు కొన్ని వేల కోట్లు అని నార్త్ ఛానల్ పెట్టింది బయట దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఇది 10th ఎగ్జామ్ పేపర్ అనేది లీక్ అయితే తీసుకొచ్చారు బీజేపీ బీఆర్ఎస్ పై సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్నారు బీజేపీ బీఆర్ఎస్ నాటకాలాడుతున్నాయని వెల్లడించారు ప్రజలను మభ్యపెట్టడానికే ఈ లీకుల లొల్లి అన్నారు రెండు పార్టీలు కావాలనే గందరగోళం క్రియేట్ చేస్తున్నాయని భట్టి పేర్కొన్నారు బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయటం కోసం ఆయన తిట్టడం ఈయన అరవటం అర్ధరాత్రి పోలీసు పోయి బండి సంజయ్ని అరెస్ట్ చేసినట్టు సమస్యలన్నింటినీ పక్కదోవ పట్టించి మొత్తం మీడియా అంతా దాని మీదనే అటెన్షన్ తీసుకొచ్చేటట్టుగా రాష్ట్ర ప్రజల సమస్యలు బయటికి రాకుండా ఇద్దరు కలిసి ఒక నాటకం ఆడుతా ఉన్నారు సో ఇక డైవర్షన్ డెప్త్ డైవర్షన్ టాక్టిక్స్ అంటారు ఆ పనిలో ఇద్దరు కలిసి చేయటం వల్ల ఈరోజు రాష్ట్రానికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది
టెన్త్ పేపర్ లీక్స్ వెనుక బీజేపీ హస్తం ఉందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు. నిందితుడు ప్రశాంత్ బండి సంజయ్తో వందల సార్లు ఎందుకు ఫోన్ మాట్లాడాల్సి వచ్చిందని ప్రశ్నించారు ఆయన. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆ క్రమంలోనే పోలీసులు ఎవరు వాట్సాప్ ద్వారా ఎవరు ఎంతమందికి పంపించారు, ఎవరు ఎవరితో మాట్లాడారు అనే క్రమంలో విచారణలో ప్రశాంత్ అనే వ్యక్తిని వాళ్ళు అదుపులోకి తీసుకోవటం, ఆ ప్రశాంత్ అనే వ్యక్తికి బీజేపీ నాయకులకు ఎంతో సత్సంబంధాలు ఉన్నట్టుగా ఫోటోలకు సైతం ఇవాళ బయటకు రావటం, ఆ నేపథ్యంలో బండి సంజయ్ కూడా అరెస్ట్ చేసినట్టుగా. జాతీయ వార్తలకు వెళ్దాం. దేశంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో సందడిగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలను అందజేశారు. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సతీమణి, సుధామూర్తి పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అలాగే దివంగత నేత ములాయం సింగ్ యాదవ్ కు ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని ఆయన తనయుడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అందుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి త్రిదండి చినజీయ స్వామి పద్మభూషణ్ అందుకోగా సంగీత దర్శకుడు కీరవాణి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్రంపై ఐక్య పోరాటానికి దిగిన విపక్ష కూటమికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని సవాల్ చేస్తూ విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇలాంటి పిటిషన్లను ప్రోత్సహించలేమని పేర్కొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఆప్ సహా 14 విపక్షాలు ఈ పిటిషన్ దాఖలు చేశాయి. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, ప్రతిపక్షాలే టార్గెట్ గా కేసులు పెట్టిస్తోందని ఆరోపించాయి. అరెస్టులకు నిర్దిష్ట మార్గదర్శకాలు ఇవ్వాలని కోరాయి. అయితే విపక్షాల పిటిషన్ ని డిస్మిస్ చేసింది సిజెఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సర్వోన్నత న్యాయస్థానం. ప్రాథమిక నిబంధనలను ఉల్లంఘించలేమని స్పష్టం చేసింది. నిర్దిష్టమైన కేసు వివరాలు లేకుండా ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. మలయాళ న్యూస్ ఛానల్ మీడియా వన్ కేసులో కేంద్రానికి షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఛానల్పై ఆంక్షలను తప్పుబట్టింది. బ్రాడ్కాస్టింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయకుండా కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టిపారేసింది. సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పును వెలువరించింది. కేంద్రం సీల్డ్ కవర్ అఫిడవిట్ పై సీరియస్ అయింది. జాతీయ భద్రత పేరిట ప్రజల హక్కులను హరించలేమన్నారు సిజెఐ. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛ కీలకమని, ప్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించాలన్న విధానం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తోందనే కారణంతో టీవీ ఛానల్ లైసెన్స్ ను పునరుద్ధరించకపోవటం ఆమోదయోగ్యం కాదన్నారు సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి సినీ గ్లామర్ జోడైంది. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కమల దళానికి మద్దతు పలికారు. బీజేపీ తరపున ప్రచారం చేస్తానని ప్రకటించారు. రాజకీయాల్లో చేరట్లేదని, ఎన్నికల్లో పోటీ చెయ్యను అని స్పష్టం చేశారు కిచ్చా సుదీప్. సీఎం బసవరాజ బొమ్మాయి తనకి గాడ్ ఫాదర్ లాంటి వారని, ఆయనతో ఉన్న అనుబంధం కారణంగానే బీజేపీకి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. కేంద్రంలోని మోదీ సర్కార్ కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకుందని, వాటి వల్లే దేశానికి మంచి జరిగిందన్నారు కిచ్చా సుదీప్. So when I see certain developments happening and certain good things happening there, I will have my opinion, sir. In that way, I totally, there is no way that we can, any as a citizen, we'll be 100% okay with everything in life. But there are lots, sir. There are lots we agree upon, we idolize and we say, yeah, this is right. This is where, that is why India is popularized, India is going up today. Yes, of course, I agree upon our leadership, Mr. Modi. I totally respect certain decisions that he's taken, and as an Indian, I totally respect that, sir. But that has got nothing to do with me sitting here today, because this is with me connecting here. But again, coming back, as an Indian, sir, yes, sir, there are a lot of things I agree upon, and I'm very proud of whatever's happened. కాంగ్రెస్ హైకమాండ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్.
ఇందిరాగాంధీ హయాంతో పోలిస్తే ప్రస్తుత నాయకత్వం పనితీరు పేలవంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని అపాయింట్మెంట్ కల్చర్ నడుస్తోందని విమర్శలు గుప్పించారు. అప్పట్లో ఇందిరాగాంధీని ఏ సమయంలోనైనా కలిసే అవకాశం ఉండేదని ఇప్పుడు పార్టీ అగ్రనాయకత్వాన్ని సంప్రదించే పరిస్థితి లేదన్నారు ఆజాద్. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపైన కీలక వ్యాఖ్యలు చేశారు గులాం నబీ ఆజాద్. ఆయన చేసిన పొరపాట్లకు పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. హిమంత బిశ్వ శర్మ వ్యవహారమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. దేశంలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రోజువారీ కేసులు గణనీయంగా పెరగటం కలవరానికి గురిచేస్తోంది. 24 గంటల్లో 4,000 మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. 4,435 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 3.38% పెరిగింది. యాక్టివ్ కేసులు 23,091కి ఎగబాకాయి. ఢిల్లీ, మహారాష్ట్రలో కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కేరళ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులో కూడా వైరస్ వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్ర ఆరోగ్య శాఖ. కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని, వ్యాక్సినేషన్ పై ఫోకస్ పెట్టాలని సూచనలు చేసింది. మిట్టలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిద్దాం.
పూజను అర్చక స్వాములు నిర్వర్తించారు. దీర్ఘ మాంగళ్య సౌఖ్యం స్త్రీలందరికీ కూడా లభించేటువంటిది. జానకి రమణ గోవింద, వైదేహీ రమణ గోవింద, రమణ గోవింద, హరా రమణ గోవింద, మేదిని వరద గోవింద, గోవింద గోవింద. ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణ వైభోగాన్ని ఇప్పటి వరకు మనం లైవ్ లో చూసాం. ఇక మిగతా అప్డేట్స్ లోకి వెళ్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 582 పాయింట్లు లాభపడింది, 59689 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో 17557 పాయింట్ల వద్ద ముగిసింది. బంగారం వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 56250 రూపాయలు, 24 క్యారెట్ల ధర 61360 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 56900 రూపాయలు, 24 క్యారెట్ల ధర 62070 రూపాయలుగా ఉంది. విజయవాడ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 56250 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 61360 రూపాయలుగా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర 56250 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 61360 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర విషయానికి వస్తే 77090 రూపాయలుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎవ్వరూ క్లెయిమ్ చేయని డిపాజిట్లు పేరుకుపోయాయి. 2023 ఫిబ్రవరి నాటికి దాదాపు 35,000 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు బ్యాంకుల వద్ద ఉన్నాయి. ఇవి 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఆపరేట్ చేయని 10.24 కోట్ల ఖాతాలకు సంబంధించినవి. ఈ డబ్బును ప్రభుత్వ రంగ బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు కి బదిలీ చేశాయి. ఆర్బీఐకి బదిలీ చేసిన అన్క్లెయిమ్డ్ డిపాజిట్లలో అత్యధికంగా 8086 కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు సంబంధించినవి. కమింగ్ టు స్పోర్ట్స్ డీటెయిల్స్, ఇంపాక్ట్ ప్లేయర్ ఐపీఎల్లో కొత్తగా ప్రవేశపెట్టిన రూల్ ఇది. తుది జట్టులో లేని ఆటగాన్ని ఎప్పుడైనా బరిలోకి దించుకునే సౌలభ్యాన్ని టీమ్స్ కి కల్పించారు. అయితే ఈ ఇంపాక్ట్ రూల్ ఇప్పటి వరకు పెద్దగా ప్రభావం చూపించింది లేదు. ఆయా జట్లు ఈ రోల్ ను సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాయా లేక పరిస్థితులు అనుకూలించడం లేదా, రానున్న మ్యాచ్ లోనైనా ఇంపాక్ట్ ఉంటుందా? వాస్ట్ స్టోరీ. వరల్డ్ క్రికెట్ లో మోస్ట్ ఎంటర్టైన్మెంట్ లీగ్ ఐపీఎల్ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు బీసీసీఐ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. లీగ్ కు ఉన్న క్రేజ్ ను మరింత పెంచుకునే క్రమంలో బిగ్ బాష్ లీగ్ లో హిట్ అయిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను ఈ సీజన్ నుంచి ఐపీఎల్ లో తీసుకొచ్చారు. ఈ రూల్ ప్రకారం తుది జట్టులో లేని ప్లేయర్ ను మ్యాచ్ మొదలైన తర్వాత 14వ ఓవర్ లోపు ఆడించుకోవచ్చు. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్ లోను ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ పేరుతో ఈ నిబంధన అమల్లో ఉంది. అయితే ఐపీఎల్ లో పరిచయం చేస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కాస్త భిన్నంగా ఉంటుంది. 2 ఇన్నింగ్స్లోనూ 14వ ఓవర్ ముగిసేలోపే 5 మంది సబ్ ప్లేయర్స్ జాబితా నుంచి ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ను బరిలోకి దించాల్సి ఉంటుంది. ప్రతి టీం ఈ విషయాన్ని ఆన్ఫీల్డ్ అంపైర్లకు ముందే చెప్పాలి. ఒకవేళ గాయపడిన ప్లేయర్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ ను తీసుకుంటే
ఆ గాయపడిన ప్లేయర్ మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చే ఛాన్స్ ఉండదు. ఐపీఎల్లో చెన్నై ఆటగాడు తొలి ఇంపాక్ట్ ప్లేయర్గా తుషార్ దేశపాండే బరిలోకి దిగాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో అంబటి రాయుడు స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన తుషార్ 3 ఓవర్లలోనే 51 పరుగులు ఇచ్చి 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక ఇదే మ్యాచ్లో విలియమ్సన్ గాయపడటంతో 2 ఇన్నింగ్స్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సాయి సుదర్శన్ 21 పరుగులు మాత్రమే చేశాడు. పంజాబ్తో మ్యాచ్లో కోల్కతా ప్లేయర్ వెంకటేష్ అయ్యర్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ రిషి ధవన్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిన ప్రభావం చూపలేకపోయారు. ఇదిలా ఉంటే రాజస్థాన్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ తమ బ్యాటింగ్ సమయంలో పేసర్ ఫారూఖీ స్థానంలో అబ్దుల్ సమద్ను తీసుకొచ్చినా అనుకున్నంత వేగంగా ఆడలేకపోయాడు. మొత్తం మీద తొలి వారం రోజుల్లో ఇంపాక్ట్ ప్లేయర్ల ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవటంలో జట్టు విఫలమవుతున్నాయా లేక పరిస్థితులు అనుకూలించడం లేదా అనేది చెప్పలేని పరిస్థితి. మ్యాచ్ను మలుపు తిప్పే ప్రదర్శన మాత్రం ఏ ఇంపాక్ట్ ప్లేయర్ ఇప్పటిదాకా చేయలేదు. ఇది సీజన్ ఆరంభమే కాబట్టి ఇంపాక్ట్ రూల్పై అప్పుడే అభిప్రాయానికి రాలేదు. మరోవైపు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ క్యాప్టెన్లకు తలనొప్పిగా మారిందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా సీజన్ సగం ముగిసిన తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ హిట్ ప్లాప్ అనేది తెలిసే అవకాశం ఉంది.